శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మనము 27 నక్షత్రాలు చెప్పుకుంటూ ఆ నక్షత్రాలలో మనము ఈరోజున చిత్తా నక్షత్రం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి గుణగణాలని బట్టి మీరు ఆ నక్షత్రాలలో ఓహో ఈ గుణగణాలు నాకున్నాయి కాబట్టి ఈ నక్షత్రం నాకు సరిపోదు అనుకోండి. మరి కొన్ని నక్షత్రాలు అన్నీ కూడా స్వామి మీరు చెప్పినట్టుగా సౌందర్యము రూపము లావణ్యము ధనం అన్నీ సేమ్ ఉన్నాయి స్వామి అన్నప్పుడు రాసులు కూడా చెప్తాను. ఆ రాసుల్ని ఈ నక్షత్రాల గుణగణాలు రెండింటి కలుపుకొని మీరు మీ ఫలితాలు చూసుకుంటే ఓ ఈ నక్షత్రంతో ఉన్నటువంటి రాశి నాదని చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి ఇప్పుడే రాసులు చెప్పవచ్చు కదా అంటే ముందు నక్షత్రాలు చెబితే ఈ నక్షత్ర గుణగణాలని మీరు తెలుసుకొని వచ్చి నక్షత్రాల యొక్క ఫలితాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను తప్పకుండా ఈ రాసుల యొక్క ప్రభావం అంటే ఈ రాసులటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఇలాంటి నేచర్ ఉంటుంది వాళ్ళకి అవి చెప్తాను. దాన్ని దీన్ని రెండు కంపేర్ చేసుకొని మీరు ఫలితాలు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఉపయోగపడేటువంటి శుభయోగాలు. మనము చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ నక్షత్రము రాక్షసగణ నక్షత్రం అండి. అలాగే పులి యోని అంటారు అంటే టైగర్ యోని అంటే మంచి సంతానం అర్థం. సంతానం బ్రహ్మాండం ఉంటుంది బహు సంతానం ఉంటుంది అని అర్థం. నేను ముందుగా ఈ నక్షత్రం యొక్క శాంతి పడిందని చూసినట్టయితే కొంత ఈ నక్షత్రం శాంతి నక్షత్రం అని చెప్పవచ్చు. అంటే ముఖావలోకనం అంటే ఈ నెయ్యిలో ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముఖాన్ని చూడడం. యాక్చువల్గా అమ్మాయి పుడితే తల్లికి మాత్రమే కొంత దోషం ఎక్కువగా సూచిస్తోంది. కాబట్టి ఏదేమైనా ఆడ శిశువు కానీ మగ శిశువు కానీ పుట్టినప్పుడు తప్పకుండా వీరికి ముఖావలోకనం నక్షత్ర జపం చేసుకోవడం రుద్రాభిషేకం చేయడం విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. వీలైతే ఆ శిశువుకి ఆయుష్ హోమం కూడా జరిపించండి తప్పదు. అలాగే ఈ నక్షత్రం పడినటువంటి ఆడపిల్ల ఎలాంటి తత్వం ఉంటుంది సౌందర్యవంతురాలు ఆభరణ ప్రీతి భోజన ప్రీతి ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులని తను కొడుకు కంటే ఎక్కువగా చూసుకోగలిగేటువంటి అవకాశం ఈ నక్షత్రం ఉన్న అమ్మాయికి కనబడుతుంది. అంటే బంధు ప్రీతి తల్లిదండ్రుల మీద పూర్తిగా వారిని అంటే ఒక రక్షణగా ఉంటుంది. కుమార్తె తల్లి రక్షణగా ఉంటుంది అంత బాగా చూసుకుంటే పొదుపుకుంటుంది పిల్లల ఒక కోడిపిల్ల కనుక కోడిపెట్ట కనుక పిల్లల్ని పొదుపుకున్నట్టుగా తల్లిదండ్రుల్ని పొదుపుకోగలిగే అవకాశం ఈ అమ్మాయిలో ఉంటుంది. అంటే ఈ నక్షత్రపు అమ్మాయిలో ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. సుఖాన్ని పొందుకుంటుంది మంచి సుఖవంతురాలు అంటే మెట్టినింట సౌఖ్యాన్ని పొందుకుంటుంది మెట్టినింట్లో మంచి ప్రాబల్యాన్ని పొందుకుంటుంది. అంటే తన యొక్క ప్రభావం మెట్టినింటి మీద చాలా బలంగా ఉంటుంది బాగుంటుంది. అలాగే అనవసరం కొంతమంది మీద చాడీలు చెప్పిన అవకాశం ఇది ఒక రకం నెగిటివ్. అలాగే ఈ గోటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జుట్టు సంబంధ సమస్యలు ఈ అమ్మాయికి ఉండే అవకాశం కనబడుతోంది. ఇది ఆడపిల్లకు ఉండే లక్షణాలు. ఇక మగవాళ్ళకు ఉండేటువంటి గుణగణాలు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంచి వస్త్రధారణ పర్ఫ్యూమ్ బాగా వాడడం నీట్గా ఉండడం చక్కగా దువ్వుకోవడం చక్కగా బొట్టు పెట్టుకోవడం అలంకార భూషితుడు దేవాలయ సందర్శన చేయువాడు ధర్మబద్ధుడు అనుమానాలు అలాగే అబద్ధాలాడేవాడు కూడా ఉంటాడు. అదేంటండి ధర్మబద్ధుడు అన్నారు అంటే ధర్మం తన వరకు చూసుకుంటాడు తన పని అవ్వడానికి అబద్ధం కూడా ఆడతాడు. కలియుగంలో ఉన్నాడు కదా కలియుగ ప్రభావం ఉంటుందిగా అంత ధర్మాత్ములు కనుక పుట్టినట్టయితే అందరూ సన్యాసులు అవుతారు. కొద్దిమంది మంచి రాజకీయ నాయకులు ఉన్నారు కదా మనకి ధర్మంకు నిలబడిన రాజకీయ నాయకులు కదా అలాంటి రాజకీయ నాయకులు కూడా అవ్వచ్చు. కానీ ధర్మబద్ధులైన తన స్వార్థం కోసం అప్పుడప్పుడు అబద్ధమాడేటువంటి వ్యక్తిత్వం కూడా తనలో ఉంటుంది. అలాగే కొంత కాముకుడు కూడా అంటే ఎక్కువగా తన యొక్క శారీరక సౌఖ్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మంచి భోగభాగ్యాన్ని అనుభవిస్తాడు అలాగే ధనవంతుడై ఉంటాడు. ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది అంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అవతలి వాళ్ళు ఎవరైనా అవమానం చేస్తారేమో అనే భావనతో ఇప్పుడు భయపడుతూ ఉంటారు. పిసినారితనం కూడా కొట్టి పడేయలేం పిసినారితనం కూడా ఉంటుంది. విదేశీ సంచారం కూడా ఉంటుంది. ఇక్కడ ఒకటి నెగిటివ్ ఏంటంటే అది చెప్పకూడదు చెప్పవచ్చు ఒక్కొక్కసారి తన యొక్క మది పరులయందు కాముక ఆసక్తిని కలిగిస్తుంటుంది. మరి అప్పుడు ధర్మపరాయణ ఎలా అవుతాడు స్వామి అంటే ఈ నక్షత్రం ఉండేవాళ్ళు ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే కొంతమందికి ఈ లక్షణాలు కూడా ఉంటాయి. అవి రాశి ఫలితాలు తెలుస్తాయి మీకు. ఇక్కడ చిత్తా నక్షత్రం రెండు రాశుల్లో ఉంటుంది హస్తచిత్తార్థం కన్య. ఆ హస్తచిత్తార్థం అంటే చిత్త రెండు పాదాలు కన్యలో ఉంటాయి రెండు పాత్రలో ఉంటాయి. తృలో ఉండేవాళ్ళు ఒకలాగా ఉంటారు కన్యలో ఉండేవాళ్ళు ఒకలాగా ఉంటారు అది భవిష్యత్తులో తెలుస్తుంది మీకు. అందుకే నేను రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా అప్పుడు చెప్తాను ఈ రాశిలో ఉండే వారికి ఏ నక్షత్రాలు వస్తాయని చెప్తాను. అప్పుడు మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చును. ఒకేసారి చెప్తే దాని రుచి మీకు అందదు కదా. అందుకే ముందు నక్షత్రాలు చెప్పేసి తర్వాత మీకు రాశుల ప్రభావం కూడా చెప్తాను.
కొద్ది రోజుల్లో వచ్చేస్తే అవి కూడా మీకు వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. ఒక్కొక్కటి వీరికి కళలో కానీ మదిలో పరాయి వారిని అనుభవిస్తున్నట్టుగా ఆనందపడుతుంటారు. అటువంటి ఆలోచన కూడా వీరి ధ్యాసల వారికి కనబడుతూ ఉంటుంది. ఐస్ అంటే కళ్ళు బాగా బ్రహ్మాండం కనబడతాయి, మంచి నేత్రాలు కనబడతాయి. అంటే దాదాపు వీళ్ళకి 70 ఏళ్ళు చేసరే కళ్ళజోడు రాదు, అటువంటి నేత్రాలు ఉంటాయి వీరికి. అంటే దృష్టి బాగా ఉంటుంది. ధనప్రియుడు, అలాగే ద్వంద్వ వైఖరి కూడా ఉంటుంది. రెండు రకాల భావాలు ఉంటాయి. మంచిగా ఆలోచిస్తూనే ఉంటాడు, చెడుగా కూడా ఆలోచించే ప్రవర్తన ఉంటుంది. సినిమాల యందు మక్కువ ఎక్కువగా ఉంటుంది. నిర్మాతగా ఉండాలని, 10 మందిలో గొప్పవాడిగా ఉండాలని, రాజకీయవేత్తగా ఉండాలని కోరుకున్నా కానీ రాజకీయవేత్తలు అవ్వలేరు వీళ్ళు. వీరికి చిన్నతనంలోనే ప్రేమ కళాపాలు ఉంటాయండో, ప్రేమ కళాపాలు ఉండే అవకాశం ఉంటుంది. విద్యావంతులు, శారీరక శ్రమ బాగా చేస్తారు, తప్పకుండా అనుకున్నది సాధించగల అవకాశం. 23వ సంవత్సరం నుంచే వీరికి జీవిత స్థిరత్వం వచ్చేస్తుంది. సంపాదన అంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో 22 ఏళ్ళకే జనాలు సంపాదిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. బట్ వీరికి జీవిత స్థిరత్వం వచ్చేస్తుంది 23 ఏళ్ళకే. అటువంటి స్థిరయోగాన్ని పొందుకుంటారు, బహుసంతానం ఉంటుంది. ఈ పెద్దల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం, అంటే ఆన్సెస్టర్ ప్రాపర్టీస్ని పొందుకునేగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. కష్టపడే మనస్తత్వం, 40వ సంవత్సరంలో వీరికి గండం ఉంటుంది, మంచి భోగభాగ్యం అనుభవిస్తారు. 63వ ఏట కూడా గండం ఉంది. ఆ తదుపరి వీరికి కొంత శస్త్రచికిత్స జరిగిన తర్వాత మంచి ఆరోగ్యాన్ని పొందుకొని 89 సంవత్సరాల జీవన ప్రమాణాన్ని వీరు పొందుకొని ఉంటారు. కానీ తల్లిదండ్రులు లేక మంచి వారి ఎందు ప్రేమాభిమానాలు గౌరవాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం ఉంటుంది. తప్పకుండా వీరికి 2 రకాల ఆర్థిక లాభాలు ఉంటాయి. కొంతమంది ఈ రాశిలో ప్రభుత్వ అధికారిణులు అయ్యుండవండి. ఆడపిల్లలకి ఈ రాశిలో, ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లకి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఇంటిని కమాండ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటికి పెద్ద కోడలుగా ఉండగలిగేటువంటి అవకాశాలు కూడా ఈ నక్షత్రం వారికి చాలా బలంగా కనబడుతుంది. ఇటువంటి గుణగణాలు ఈ నక్షత్రం వారికి ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఇటువంటి నక్షత్రాలు ఉన్నటువంటి వారు చిత్తా నక్షత్రం తెలుసుకోండి. ఈ నక్షత్రాల్లో పుణ్యవారికి గుణము, ఆనందము, ఐశ్వర్యం అని కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మళ్ళొచ్చే వారం మళ్ళొక నక్షత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ చిత్తా నక్షత్రంగా మీరు గుర్తుంచుకొని రాశి ఫలితాలు అనుభవించుకునే ప్రయత్నం చేస్తూ మనం మన రాశిని గురించి, ఓహో ఇది నా నక్షత్రం, ఇది రాశి అని మీరు రూఢీగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చును. అంతవరకు సెలవు. మళ్ళొచ్చే వారంలో మరొక నక్షత్రం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అంతకంటే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు. నమస్కారం.